వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో టైటిల్ చూసే ఉంటారు కదా, సో స్టార్ మహిళ నుంచి నాకు కాల్ వచ్చింది అనమాట. సో ఆల్రెడీ నేను 2015లో స్టార్ మహిళకి వెళ్ళిన, సో అప్పుడు టైటిల్ విన్నర్ నేనే అనమాట. సో చాలా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు, సో మళ్ళీ ఎప్పుడు వస్తుందా అవకాశం అని చెప్పేసి ఎదురు చూసిన. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ ఆడిషన్ ఇవ్వడము, ఆన్లైన్ ఆడిషనే జరిగింది. అప్పుడైతే కరోనా లేకపోవడం వల్ల సారథి స్టూడియోలో అయితే ఫుల్ రష్ ఇచ్చిన, ఒక 1 వీక్లోనే సెలెక్ట్ అయ్యిందని చెప్పేసి కాల్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆడిషన్స్, ఆన్లైన్ ఆడిషన్స్ కరోనా ఎఫెక్ట్ వల్ల కాబట్టి మనం వాట్సాప్లోనే ఫొటోస్ పంపించడం, అది ఇది చేయడం, వాళ్ళు సెలెక్ట్ చేయడం, బై గాడ్ గ్రేస్ మళ్ళొకసారి స్టార్ మహిళకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసుకున్నా, వాళ్ళు 2 డేస్ ముందు కాల్ చేసారు. ఇప్పుడైతే లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. సో మార్నింగ్ అయితే వాళ్ళు 5:30 వరకు స్పాట్లో ఉండాలని చెప్పారు, కానీ చూద్దాం ఆయనంత మటుకు ట్రై చేద్దాం తొందరగా వెళ్ళడానికి. సో ఇదన్నమాట ముచ్చట. సో ఆయనంత మటుకు, వీలున్నంత మటుకు నేను వీడియోస్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎట్లుంటుంది ఏంది అని చెప్పి కూడా మీకు కూడా అనిపిస్తుంది కదా ఎట్లుంటుంది ఏందని. సో షూటింగ్ పర్పస్కి, అంటే షూటింగ్ ఎలా ఉంటుంది ఏందనేది చాలామందికి, కొంతమందికి తెలియదు సో ఎట్లుంటుంది అనేది. సో ఆయనంత మటుకు ఒక నార్మల్ పర్సన్ ఒక చోటుకి వెళ్తుంది, షూట్కి వెళ్తుంది అంటే ఎట్లుంటుంది ఆ ఎగ్జైట్మెంట్ అనేది చూపించాలనుకుంటున్నా, ఆ ఇది అనేది చూపించాలనుకుంటున్నా. సో ఆయనంత మటుకు అయితే వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు అంటే ఫొటోస్ అన్న నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే గుడ్ నైట్ చెప్పిస్తా, మార్నింగ్ కలుద్దాం, ఓకేనా? సో బై బై, గుడ్ నైట్. సో పొద్దుగాల అయితే లేచిన అనమాట, పాప పడుకుంది, మళ్ళీ సౌండ్ చేస్తే లేచదని చెప్పేసి ఇగో ఇక్కడ మాది 15 నిమిషాలు తొందరగా పెట్టుకున్నాం అనమాట. సో ఒక 4:30 కల్లా లేచేసి రెడీ అయిపోయి ఇగో ఇట్లా కార్లు అంతా తొందరగా ఇక ఎక్కేసి అమ్మ వాళ్ళకి బాయ్ చెప్తున్నా అనమాట. దాని తర్వాత స్టార్ట్ అయిపోయినాం మేము గోల్కొండ నుంచి. సో బాగా లేట్ అయిపోయింది, లేట్ అయిపోయింది అని చెప్పేసి తొందరగా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో కాల్స్ వస్తూనే ఉన్నాయి మధ్య మధ్యలో, మేడం ఎక్కడున్నారు అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మా బుజ్జిగాడు, మా హస్బెండ్, మా పెద్దక్క హాయ్ చెల్లు, మీ అందరికీ హాయ్ చెప్తుంది. సో అదన్నమాట. సో మొత్తం కూడా డిస్టర్బెన్స్ ఉంది ఒరిజినల్ వాయిస్ మొత్తం, అందుకనేసి నేను మ్యూట్ చేసేసిన అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో దాని తర్వాత ఇదన్నమాట మొత్తం లొకేషన్ అయితే, పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతా ఉందన్నమాట. సో లొకేషన్ వచ్చేసి మనకు చెప్పింది రామనాయుడు స్టూడియో కాజాగూడ అంట. సో వెళ్తా ఉన్నాము, అలా వెళ్తూ ఉన్నాము. సో వచ్చేసినాం అనమాట, చూడండి ఇదే ఫైనల్గా అయితే రీచ్ చేసినాం. చూడండి ఇక్కడైతే నేను ఆరో మార్క్ చూపిస్తున్నా చూడు, అందులో మనకు జబర్దస్త్ అవుతుంది అనమాట. దాని పక్కన రూమ్లో మనం మేకప్ చేసుకున్నా, నేను రెడీ అయిపోయినా అనమాట. ఆ టెంట్ ఉండేసి నాకు తెలిసి అక్కడ స్కిట్లు ప్రాక్టీస్ చేసారొచ్చు. ఇక్కడ వచ్చేసి సుమక్క బస్ అది. సో ఆ వ్యాన్లోనే అక్కడ రెడీ అయిపోతా అనమాట. ఇంకొక ఆరో మార్క్ వస్తుంది చూడండి, అది మనం స్టార్ మేల లొకేషన్ అనమాట. సో ఇది సుమక్క బస్ అయితే మనం రీచ్ అయినాం. ఐ థింక్ ఇన్ని జబర్దస్త్ ఇవన్నీ కూడా అయితాయనే అనుకుంటున్నా, చూద్దాం మళ్ళీ వీడియో తీస్తారో లేదో. ఓ ఫైనల్గా అయితే వచ్చేసిన, రెడీగా అమ్మ చెప్పారు, తొందర రెడీ అయ్యి కనిపించేసాం, ఓకేనా? సో దాని తర్వాత తొందర శారీ కట్టేసేసుకొని వచ్చేసిన. సో మేకప్ అండ్ హెయిర్ స్టైల్ వాళ్ళే చేశారనమాట. సో నా బ్యాక్గ్రౌండ్లో మాస్క్ వేసుకొని ఉంది చూడు ఆంటీ. ఆ ఆంటీ విజయనగరం నుంచి వాళ్ళ పాపని, వాళ్ళ పక్కింటి పాపని ఇద్దరిని తీసుకొని వచ్చింది అనమాట, చాలా గ్రేట్ కదా. సో దాని తర్వాత మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ చేసుకున్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే అస్సలు నాకు హెయిర్ స్టైల్ నచ్చలేదు, ఎందుకు అంతా వేసినప్పుడు ఒకలాగా వేసిన తర్వాత ఇంకోలాగా అయిపోయింది అనమాట. సో లాస్ట్ టైం కూడా ఇదే డిసప్పాయింట్, ఇప్పుడు కూడా ఇదే డిసప్పాయింట్. సో ఫైనల్ గా అయితే మొత్తం కూడా హెయిర్ స్టైల్ అంతా తొందరగా హడావిడి లేట్ అయిపోయిందని చెప్పేసి అంతా ముడాఫ్ అయింది. సో వీళ్ళందరూ కూడా మేకప్ వేసేసుకురు నాకు కంటెస్టెంట్స్ అనమాట, ఇంద్రజ, మోనికా అండ్ సాయిశ్రీ అనమాట. సో వీళ్ళిద్దరూ విజయనగరం అండ్ తను మోనికా జియాగూడ నుంచి వచ్చింది. సో ఇదంతా కూడా ఇక్కడనే డీ అవుతుంది, జబర్దస్త్ అవుతుంది. సో ఇదంతా డిస్టర్బెన్స్ ఉందనేసి వాయిస్ మొత్తం యూజ్ చేసేసిన. సో ఫైనల్గా అయితే నేను రెడీ అయిపోయినా, చూడండి ఈ విధంగా ఉన్నా అనమాట.
ఇది చిన్నగా తీసినటువంటి స్టార్ మైల సెట్ ఆ లాస్ట్లో నేను ఉన్నా అనమాట. సో ఫైనల్గా అయితే మనమే విన్ అయిపోయినాం స్టార్ మహిళ. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదన్నమాట. సో రైట్ సైడ్లో నుంచి నేను వచ్చినమాట. ఆ రైట్ సైడ్లో మనకు స్టార్ మైల షూటింగ్ అవుతుంది. నా బ్యాక్ సైడ్ సుమక్క బస్ ఉంది. సో ఇక్కడ డీ అవుతుంది, జబర్దస్త్ అవుతుంది, ఇంకా చాలా ఉన్నాయి సెట్స్. రెచ్చిపోదాం బ్రదర్ కూడా ఈ స్టార్ మైల దాంట్లోనే అయితే అనమాట. సో ఫైనల్గా అయితే చూడండి స్టార్ మేల చూపిస్తున్న సుమక్క ఇచ్చినటువంటి ఆటోగ్రాఫ్ అనమాట. దానిపైన షీల్డ్ పైన ఉంది. ఏంటో అది అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయింది, అందుకని చెప్పేసి నేను పిక్ యాడ్ చేస్తున్నా చూడండి సైడ్కి. అదనమాట సుమక్క వేసినటువంటి ఆటోగ్రాఫ్. సో మళ్ళీ ఒకసారి వాళ్ళైతే నన్ను మళ్ళీ పిలిచిరు గిఫ్ట్స్ తీసుకోవడానికి అనేసి. మా హస్బెండ్తో వస్తున్నా, తన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వస్తున్నాను అనమాట. ఫుల్ టు సపోర్ట్, 110% కాదు 1000% నాకు సపోర్ట్ చేశాడనమాట. చాలా చాలా సపోర్టివ్ పర్సెంట్, చాలా లక్కీ నాకు అతను దొరకడము. సో మళ్ళీ తర్వాత నాకు కంటెస్టెంట్స్తో తీసుకున్నాను. పాపం చాలా చాలా కష్టపడ్డారు వీళ్ళు కూడా. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినాం అబ్బా, ఫైనల్గా ఎవరు గెలిస్తే ఏంది, నేను అదే అనుకున్నా. ఎంజాయ్ చేయాలి, గుర్తుండిపోవాలి స్వీట్ మెమొరీ అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే స్టార్ మహిళ నేనే విన్ అయిపోయినా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో 2015లో కూడా నేనే విన్ అయినా అనమాట. సో అనుకోవచ్చు ఆల్రెడీ విన్ అయిన వాళ్ళకి విన్నర్ చేస్తారేమో అని చెప్పేసి. అంత సీన్ లేదు, అస్సలు అట్లా ఉండదు. కష్టం మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది. స్టార్ మహిళ ఇది ఓల్డ్, ఇది సుమక్క మంచిగా ఉంది దీనిపైన. దీనిపైన లేదు సుమక్క. సో ఇదన్నమాట నా కష్టము. సో స్టార్టింగ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వీడియో షూట్ చేద్దామా అంటే ఎవరేమంటారో, ఏమన్నా తిడతారో, బాగోదు మళ్ళీ ఎందుకు మూడ్ ఆఫ్ అయిపోతుంది అన్నట్టు అసలు వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. లొకేషన్లో అయితే అస్సలే చేయనియ్యారు, ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. బట్ చాలా చాలా బాగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కానీ చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా రిసీవ్ చేసుకోరు అంత, అంటే ఆ పలకరింపు కానీ ఒక కలుపుకోవడం కానీ ప్రతిదీ మంచిగా అనిపించింది అన్నమాట. మంచిగా అంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినండి. వాళ్ళైతే అసలు షాక్ అయిపోయారు అనమాట. ఎపిసోడ్ మొత్తం కూడా అంత కిరాకు వస్తుంది నాకు తెలిసి అయితే. సో ఆయనంత మటుకు అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసేసిన. సో ఫైనల్గా అయితే ఇది రావడం కోసం అయితే చెప్తున్నారా మీరు, నా తెలిసి ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అనుకుంటారు అయ్యా డంబ్ అయిపోయింది అసలు ప్రోగ్రామ్ మొత్తం, అసలు నాకేం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. అస్సలు అంటే అస్సలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసలు వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్కి వేరే కో కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే టక్క 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 చెప్పేసి నాకు అసలు ఏం అర్థమైతే లేదు. అసలు ప్రెస్ చేసే టైం కూడా ఇవ్వకుండా టక్కుమని చెప్పేసేస్తున్నారు. అమ్మ చూసుకుందండి, ఇప్పుడు కాకపోయినా ఇంకా ఉన్నాయి కదా రౌండ్స్ అని చెప్పేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వేస్తున్నా. కానీ చెప్తున్నా కదా ఆ లైటింగ్స్కి అవన్నిటికీ అయితే ఎప్పుడు స్మైల్గా ఉండాలంటే మాత్రం అమ్మ బాప్రే సుమక్కకైతే ఇట్లా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఆ లైటింగ్స్కి అవన్నిటికీ అసలు నాకు ఇంటికి వచ్చేసిన తర్వాత కళ్ళన్నీ వాపులు వచ్చి అసలు అంత మంటలేసి ఆ హోల్ డే మొత్తం ఫుల్ హెడ్ఏక్. ఆల్రెడీ నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, హెడ్ఏక్ వస్తే అస్సలు తగ్గదు అనమాట. సో అట్లాంటిది ఆ లైటింగ్స్కి అవన్నిటికీ నాకు అస్సలు పడలే. మార్నింగ్ అక్కడికి వెళ్ళేసరికి 6:30 అయ్యింది, రెడీ అయ్యి మళ్ళీ దానిపైన స్టేజ్ పైకి వెళ్ళేసరికి 8 అట్లా అయిపోయింది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ అంటే ఎలా చేయాలి, బ్యాక్గ్రౌండ్ కొంచెం వర్క్ ఉంటుంది కదా, అంటే షూట్ అవ్వక స్టార్ట్ చేయక ముందుకు. సో అట్లా అప్పటి నుంచి ఒక 11 వరకు అయినట్టుంది షూటింగ్. అప్పటి వరకు అయితే స్టేజ్ మీద స్మైల్ ఇవ్వాలంటే అసలు ఆ లైటింగ్స్కి అసలు నోరు తడారిపోతుంది. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, తడారిపోతుంది అసలు. చాలా బీభత్సంగా ఉండే, బట్ స్టిల్ ఎట్లా వస్తుందేమో వీడియో అయితే తెలియదు కానీ మేనేజ్ చేసిన మొత్తానికి. సో ఒక్కొక్క దాంట్లో అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఫస్ట్ రౌండ్ అయితే నాకు బిస్కెట్ అనిపించింది, కానీ సెకండ్ రౌండ్ అయితే నాకు స్కిట్ ఇచ్చారు అన్నమాట. సో చాలా మంచి అనిపించింది. మా హస్బెండ్తో చేద్దాం అనుకున్నా, కాకపోతే తనకు కొద్దిగా అంతగా అంటే స్టేజ్ ఫియర్ అనుకోవచ్చు, లేదంటే షై అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో వద్దన్నాడు తను, నా వల్ల మళ్ళీ నీకు మార్క్స్ పోతే వద్దు, కష్టమైపోతుంది, ఎవరినైనా తీసుకో అంటే సర్లే అని చెప్పేసి అక్కడున్న
రైటర్కి కానీ వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఇంకా నాకు కంటెస్టెంట్స్కే ఇచ్చిరనమాట. సో దాంట్లో ఇంద్రజన్ తీసుకున్న చాలా బాగా అనిపించింది. మా కోఆర్డినేషన్ కూడా మంచిగా ఉండే, ఇద్దరం కలిసి మంచిగా చేసినాం, బాగా అనిపించింది. అప్పటికప్పుడు ఇట్లా టకటకటకటక అనుకున్నాం, టకటకటక చేసేసినాం. అంతేగానే అసలు ముందు నుంచి ప్రిపరేషన్ అనేది లేదు. విత్ ఇన్ ఒక 5 to 10 minutes ఏమో మేము ప్రిపేర్ అయినాం. అంతే ఇది 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 అని స్టెప్ బై స్టెప్ అనుకున్నాం. టకటకటక ఇద్దరం బాగా చేసేసినాం. నాతో పాటు బాగా చేసింది ఇంద్రజ కూడా. సో చాలా చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళు విజయనగరం నుంచి వచ్చారు, ఇంద్రజ సాయిశ్రీ అనే అమ్మాయిలు ఇద్దరు కూడా. విజయనగరం బాబరే ఎంత దూరం కదా, నిజంగా ఎంత క్రేజ్ ఉంది అసలు స్టార్ మహిళకి. సో చాలా అంటే చాలా వాళ్ళు కూడా. దాని తర్వాత మౌనిక అయితే జియాగూడ నుంచి వచ్చింది అనమాట. ఇంకా మేము ఇద్దరం అయితే సిటీ వాళ్ళమే. ఇద్దరైతే అంత విజయనగరం నుంచి వచ్చారు, వన్ డే హాస్టల్లో స్టే చేసి పాపము. సో ఫైనల్గా అయితే సెకండ్ రౌండ్ కూడా స్కిట్ అయితే మంచి చేసిన అని అనుకుంటున్నాను నేను. మీరైతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో ఎప్పుడైనా మీకైతే అది స్టార్ మేళ కనుక చూస్తే మీరు నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎట్లా చేసిన అనేది స్కిట్. సో పిసిన అనుమానపు భార్య అనమాట, ప్రతి చిన్నదానికి అంటే అనుమానిస్తూ ఉంటుంది అనమాట వైఫ్ హస్బెండ్ని. సో థర్డ్ రౌండ్ వచ్చేసి రైటా రాంగా అనమాట. సో దీంట్లో ఏంటంటే 2 questions అడుగుతారు, దానికి 20-20 marks 40 marks ఇస్తారు. సో 2 కరెక్ట్ చెప్పాలి, దాంతోపాటు 2 గిఫ్ట్స్ ఇస్తారు అనమాట. సో బై గాడ్ గ్రేస్ 2 కూడా టెన్షన్ పడకుండా కరెక్ట్ చెప్పిన. సో దాంట్లో అయితే ఇవి వచ్చినాయి అనమాట. ఒకటి ఇది వచ్చింది బుట్టిల్లు, దాని తర్వాత ఒకటి అయితే ఇది వచ్చింది అనమాట. సో అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, లీడ్లో అయితే మౌనికానే ఉందన్నమాట. సో అందరు తన దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు. ఒకటేసారి సాయిశ్రీ ఏం చేసిందంటే తన నా అంటే నాకంటే ముందు తనను పంపించినప్పుడు, మమ్మీ ఉండు మమ్మీ, నాకంటే ముందు తనను పంపించినప్పుడు ఏమైందంటే ఫట్ మన 40 marks మౌనిక దగ్గరనే తీసుకుందనమాట. సో అట్లా తీసుకోవడం వల్ల పాపం తను ఫేస్ అంతట్లో పెట్టేసుకుంది పాపము, నాకు బాధ అనిపించింది. సో లాస్ట్ నేనే వెళ్ళినా కాబట్టి నేను ఇంకా 2 questions కరెక్ట్ చెప్పినా కాబట్టి 20 marks మౌనిక, తర్వాత ఇంద్రజ సాయిశ్రీ దగ్గర 10-10 తీసుకున్నాను అనమాట. బట్ అక్కడ సుమక్క అన్నది తిక్కలన్నా, నువ్వు మౌనిక లీడ్లో ఉంది, మౌనిక దగ్గర ఒకటేసారి 40 ఎందుకు తీసుకోలేదు, నువ్వు కూడా అలా తీసుకుంటే నువ్వే లీడ్లోకి ఉంటుండే అంటే అక్కడ అనిపించింది. ఆల్రెడీ పాపం సాయిశ్రీ తీసుకున్నప్పుడు తను ఫేస్ ఎట్లానో పెట్టుకుంది, నా దగ్గర ఎన్ని మార్క్స్ అన్నట్టు పెట్టుకుంది. సో నాకు అక్కడ అనిపించింది ఏదైనా జెన్యున్గా కష్టపడాలి, పాపం తను కష్టపడిన మార్క్స్ మరి అన్నీ వ్యక్తం తీసేసుకుంటే కూడా మళ్ళీ సెకండ్ టైం నేను కూడా తీసుకుంటే బాగోదు. ఆల్రెడీ పాపం తను తీసుకుంది, వద్దులే ఇప్పుడు ఆ పొజిషన్లో నేను కూడా ఫీల్ అవుతా. సో అందుకనేసి నాకు బాధ అనిపించింది. సో వద్దులే అని చెప్పేసి నేను తక్కువే తీసేసుకున్నాను అనమాట. సో చూద్దాం లై 4th round చూసుకుందాం ఏదున్నా సరే అని చెప్పేసి 4th round కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఆ రౌండ్ అయితే అట్లా గడిచిపోయింది. అది 3rd round కదా. సో 4th round వచ్చేసి మనమే విన్నర్ కాబట్టి మనకు షీల్డ్తో పాటు 4 burner stove ఇది. సో సన్ ఫ్లేమ్ వాడదు అనమాట, చాలా బరువు ఉంది. ఇది ఇచ్చారు అంటే విన్ అయిన వాళ్ళకి. దాంతోపాటు ఇది ఐరన్ బాక్స్, ఇది కూడా సన్ ఫ్లేమ్ వాళ్ళదే అనమాట. సో మొత్తానికైతే ఇది అనమాట. సో చాలా కష్టపడ్డా లాస్ట్ దాంట్లో అయితే నాకు అనిపించింది. చూద్దాం ఫస్ట్ నుంచి ఎక్కడ ఏది మిస్ అయినా కానీ ఏదున్నా లాస్ట్ రౌండ్లో చూసుకుందాము మార్క్స్ అక్కడ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే అది టాస్క్, అది ఏమంటారు గేమ్ లాగా ఉంటుంది కాబట్టి ఆ గేమ్ అనేది కరెక్ట్గా టెన్షన్ పడకుండా చేస్తే కనుక ఖచ్చితంగా ఇది చేయొచ్చు అనేసి ఏ రౌండ్లో బిస్కెట్ అయినా కానీ లాస్ట్ రౌండ్ చూసుకుందాం అని చెప్పేసి ఆగిన అనమాట. ఇంకా అప్పటికైనా కొంచెం టెన్షన్ అవుతుంది బట్ స్టిల్ లాస్ట్కి నన్నే పిలిచిరు అనమాట. సో మా హస్బెండ్ అక్కడ నుంచి సగేస్తుండు, నిదానం మెల్లగాడు, ఏం కా టెన్షన్ అడగదు, మనసులో ఒకటే అనుకున్నా ఫోకస్ పెట్టాలి ప్లస్ టెన్షన్ పడద్దు అని చెప్పేసి. సో ఆయనంత మటుకు టెన్షన్ పడకుండా మనీ చేసినా ఎట్లా వస్తుందేమో మీరే చూడండి. సో ఫైనల్గా అయితే మళ్ళీ ఒకసారి స్టార్ మైల్ అయితే విన్ అయినా అనమాట. మంచిగా అనిపించింది అబ్బా చాలా. అంటే ఇంకో హైలైట్ ఏంటంటే డ్యాన్స్ చేసినందుకైతే అందరు ఫిదా అయిపోయారు. ఆల్మోస్ట్ మొత్తం అందరంటే అందరు బయట నిల్చున్న వాళ్ళు కూడా లోపలికి వచ్చి అసలు వాళ్ళేసే విజిల్స్కి, వాళ్ళేసే చప్పట్లకి, అరుపులకి బయట ఉన్న వాళ్ళు కూడా ఏం జరుగుతుందా అన్నట్టు. అంటే నేను డ్యాన్స్ చేసేటప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా అనమాట. సో ఒక్క లోపలికి వచ్చి మరీ ఎంజాయ్ చేసారు, నాకైతే మంచి అనిపించింది.
అందరు ఎంటర్టైన్ అయ్యారు కదా, మంచి అంటే మంచి అనిపించారు. ఆయన ఎంత మట్టుకు మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేశారు ఖచ్చితంగా. సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే, కొంచెం లేట్గా వెళ్ళిపోయినా అనమాట అక్కడికి. లేట్గా వెళ్ళిపోయేసరికి నాకు సరిగ్గా రెడీ అవ్వలేదు, అంత టైం దొరకలేదు. జ్యువెలరీ తీసుకెళ్ళిన కమ్మలు అవన్నీ పెట్టుకున్నా అనమాట. సో అవన్నీ కూడా పెట్టుకునే టైం లేకుండే కాదు, ఫస్ట్ థింగ్ మర్చిపోయినా ఆ టెన్షన్కి, లేట్ అయిపోయిందని మర్చిపోయినా. మేకప్ అయితే బాగా అనిపించింది, కానీ హెయిర్ స్టైల్ నాకు నచ్చలేదు అస్సలు. ఎందుకంటే అదేంటో, లాస్ట్ టైం నేను 2015లో కూడా హెయిర్ స్టైల్ అస్సలు నాకు బాగా చేయలేదు. ఈసారి కూడా అప్పుడు లేట్ ఏమి వెళ్ళలే, టైంకి వెళ్ళినా అయినా సరే, కానీ నాకు హెయిర్ స్టైల్ అప్పుడు సరిగ్గా చేయలే. నాకు ఈసారి కూడా అస్సలు నాకు హెయిర్ స్టైల్ నచ్చలేదు. ఎందుకంటే పాపిడి బిళ్ళ అంతా సైడ్కి వచ్చేసింది. నేను ఆల్రెడీ తనకు చెప్తూనే ఉన్నాను, నాకు పాపిడి బిళ్ళ సైడ్కి ఉంది అంటే వచ్చి సెట్ అయిపోద్ది మేడం, సెట్ అయిపోతుంది. నాకు అంతా మూడ్ ఆఫ్ అయిపోయింది. జ్యువెలరీ పెట్టుకోలేదు. నేను సెల్ఫీ దిగేటప్పుడు నాకు అర్థమైంది, అయ్యో నేను జ్యువెలరీ పెట్టుకోలేదు. బాప్రే ప్రోగ్రామ్ మొత్తం కూడా అట్లా అయిపోయింది అనమాట. సో అంత హడావిడి హడావిడికి ఫైనల్గా అయితే షీల్డ్ అయితే తెచ్చుకున్నా. ఓ షీల్డ్ అయితే తెచ్చేసుకున్నా. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా షాకింగ్ న్యూస్ ఏం తెలుసా? షాకింగ్ న్యూస్ ఏంటంటే, స్టార్ మేళ షూటింగ్ ఇంకా కాదంట. నేనైతే షాక్ అయిపోయినాము. అది షాకింగో లేదంటే మా అదృష్టమో ఏమో తెలియదు. ఇప్పటికైతే స్టార్ మేళ షూటింగ్ కాదు అనేసి అన్నారు. అంటే మేము వెళ్ళిన రోజుకే లాస్ట్ అంట ఆ షూటింగ్. ఇంకా మళ్ళీ ఎప్పుడో వేరే సీజన్లో, తర్వాత సీజన్లో తీస్తామనేసి అన్నారంట. సో సీజన్ వైజ్గా మనకి బిగ్ బాస్ ఎట్లా వస్తుందో, సో అట్లనే స్టార్ మేళ కూడా సీజన్ వైజ్గా తీసే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అంటున్నారనమాట. సో అది మా అదృష్టము. లాస్ట్ ఆ రోజే లాస్ట్ షూటింగ్ అనమాట. సో ఆ రోజు అయ్యే, అప్పటిదాకా అయ్యే ఎపిసోడ్స్ మాత్రమే ఇప్పటి నుంచి మనకి టీవీలో వస్తాయన్నమాట. సో దాని తర్వాత షూటింగ్ అనేది జరగదు స్టార్ మైలది. సో బాగా అనిపించింది అబ్బా. కాకపోతే ఒక సెల్ఫీ కూడా దిగలేకపోయినా, అస్సలు కుదరదు అంటే కోవిడ్ కదా. సో ఇప్పుడు సుమక్క ప్రోగ్రామ్ చేయడమే చాలా గొప్ప అనమాట. సో బట్ స్టిల్ ఈ కోవిడ్ దాంట్లో అసలు అయినంత మటుకు ప్రికాషన్స్ ఎంత తీసుకున్నా కానీ అంత ధైర్యం చేసి ముందుకు పోతుంది అంటే కొంచెం గొప్ప అనుకోవాలి. సో ఇదే అనమాట నా ఎక్స్పీరియన్స్ స్టార్ మేళకి వెళ్ళేసి వచ్చింది. సో ఐ హోప్ మీకు ఇది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదే అండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూసి కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయన్నమాట. సో ఏదైనా సరే, అంటే జెన్యున్గా ఓపెన్గా చెప్పే మెంటాలిటీ నాది. సో నేను ఇట్లనే ఉంటా బా, నాకు ఏదున్నా మనసులో దాచిపెట్టుకోవడం రాదు. సో ఓపెన్గా చెప్పిస్తూ ఉంటా. సో ఇదన్నమాట, కుదిరితే మీరు స్టార్ మైల ఎప్పుడు వస్తుందా అనేది చూడండి. నాకు కూడా తెలీదు, వాళ్ళు కాల్ చేస్తా అన్నారు ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అనేది. సో డేట్ చెప్పలేదు. సో రెగ్యులర్గా నేను కూడా చెక్ చేసుకుంటూనే ఎప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ చూస్తే కనుక ఎట్లా వచ్చింది ఏంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఐ హోప్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంకో హైలైట్ ఏంటంటే, ఇది ఈ బ్లాగ్, సారీ కొంచెం డిస్టర్బెన్స్. సో ఈ బ్లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత పెట్టిన, బట్ నాకు ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో చాలా కష్టపడి ఇన్ని రోజుల తర్వాత నాకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇంకా అవ్వాలి. సో ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మళ్ళీ ఒక మంచి వీడియో అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. అదృష్టం ఏంటంటే, 500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు స్టార్ మేళ బ్లాగ్ పెడుతున్నా, అదే హైలైట్ అనమాట. సో ఇంతే అనమాట. సో ఉంటాం అలా. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకైతే నమస్కారం, బాయ్.